వైఎస్ఆర్ఏ కలిసి పాలన అంటే ఆయన ఆయనకి పదవి మీద ఆశ లేదు ప్రజలకు ఏదో చేయాలని చెప్పి వస్తాడు అంతే మరి 18 నెలలు ఎలా పాలించారు ఆయన బాగానే ఉంది పాలన అయితే బాగానే ఉంది అంటే చంద్రబాబు పాలనతో కంపేర్ చేస్తే ఎలా ఉంది వాళ్ళకంటే బాగానే ఉంది సార్ కంపేర్ చేసుకుంటే దానికంటే బాగానే ఉంది మరి ఇంకా బీజేపీ ఉంది జనసేన ఉంది ఆ పార్టీలే ఉన్న గెలవచ్చా గెలిసే అవకాశం ఉందా ఏం చేశారని గెలుస్తారు వాళ్ళేం చేయలేదు కదా ప్రజలకు ఏమైనా చేస్తే కదా వాళ్ళు గెలవడానికి బీజేపీ మన తెలంగాణలో కూడా మంచి పట్టు వచ్చింది కదా మన ఆంధ్రాలో వచ్చే అవకాశం ఉందా తెలంగాణ ఆంధ్ర అనేది వాళ్ళు చేసిందే కదా మా వీళ్ళు వైఎస్ఆర్ కానీ తెలుగుదేశం కానీ వీళ్ళు చేయలేదు వాళ్ళ సైడ్ నుంచి చేసిందే వాళ్ళు అన్న పోయినసారి 2.5 లక్షల వరకు మెజారిటీ వచ్చింది వైసీపీకి ఈసారి ఇంకా పెరగొచ్చా తగ్గొచ్చా పెరగొచ్చును పెరగొచ్చు దానికంటే పెరగొచ్చు ఏ కారణాల జగన్ అన్నీ బాగా చేస్తాడు అన్ని ఇప్పుడు చెప్పినారు వాగ్దానాలను బాగా చేస్తున్నాడు అన్ని బాగా చేస్తాడు అందువల్ల 18 నెలల పాలన అందరికీ సంతృప్తిగా ఉందా అన్ని పథకాలు అందరికీ అందుతున్నాయా అందుతున్నాయి వైసీపీ కలుస్తుంది ఏ కారణాల వల్ల సార్ పేద ప్రజలకు చేస్తున్నాడు బాగా అందుకంటే చేసేవాళ్ళు లేరు కదా ఇంతకుముందు అందుతున్నాయా పథకాలు అందరికీ అది సాచురేషన్ పద్ధతిలో ఇస్తున్నారు కదా ఎవరికైనా కానీ ఎలిజిబిలిటీ ఉంటే ప్రతి ఒక్కరికి ఇస్తున్నారు అందుకోసం అది ధర్మమే డైరెక్ట్ వాళ్ళ అకౌంట్లో పడుతుంది కాబట్టి ఎక్కడ మనకు ఇక్కడ అవినీతి లేకుండా జరుగుతూ ఉంది కాబట్టి మనం యాక్సెప్ట్ చేయొచ్చు ఇబ్బంది లేదు అంటే అది సాధ్యమవుతుంది కానీ ప్రతిపక్షం అనేది సహకరించట్లేదు కాబట్టి కొంచెం అటు ఇటుగా ఉంటుంది చేయొచ్చు అంటే ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి చేయాలనుకునే ఉద్దేశం ఉంటే చేయొచ్చు కానీ చేయకూడదు అనుకుంటే దానికి అనేక కారణాలు ఉండొచ్చు సార్ రేషన్ కార్డులు చాలామంది తొలగించారంటారు దాని గురించి మీ అభిప్రాయం రేషన్ కార్డులు అంటే ఇప్పుడు 3.5 ఎకరాల పైన ఉంటే తీసేశారు అది కరెక్టే అది అంటే నేను అనేది ఏంటంటే ఇక్కడ ఏంటంటే ఎవరైనా కావచ్చు అంటే దానికి ఏమంటారంటే ఎలిజిబిలిటీ ఉన్నటువంటి వ్యక్తి నష్టపోకూడదు అది ఇలా జరగట్లేదు ఇప్పుడు జరగట్లేదు ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళు ఎవరన్నా నష్టపోయింటే ఇమ్మీడియట్గా ఈ సచివాలయాలు ఉన్నాయి వాలంటీర్స్ ఉన్నారు వ్యవస్థ బాగానే ఉంది ఇబ్బంది లేదు వాలంటీర్ వ్యవస్థ బాగుంది కాబట్టి ఈరోజు వాళ్ళకందరికీ ఎలిజిబిలిటీ ఉన్న ప్రతి ఒక్కరికి వస్తున్నాయి కాకపోతే నేను ఇంకోటి అనేది ఏంటంటే ఈ పెన్షన్స్ ఉన్నాయి కదా ఈ పెన్షన్స్లో కొంచెం లోకల్ నాయకులు కొంచెం ఒత్తిడి వల్ల కొన్ని పెడుతున్నాయి కానీ అంతమందికి ఇవ్వాల్సిన అవసరం లేదు కరెక్ట్గా దాని మీద కానీ గవర్నమెంట్ కానీ ఒక ఎంక్వైరీ చేసి ఎలిజిబిలిటీ ఎవరికి ఇవ్వాలో వాళ్ళకే ఇస్తే మేలు కానీ అంత అమౌంట్ ప్రజలకి ఇవ్వచ్చు ఎలిజిబిలిటీ ఉన్నట్టుకి ఇస్తే అదొక ఉద్దేశం కానీ ఎలిజిబిలిటీ లేని వాళ్ళకి ఇవ్వడం అనేది కరెక్ట్ కాదు అంటే పోయినసారి 2.5 లక్షల దాకా మెజారిటీ వచ్చింది ఈసారి ఎంత వచ్చింది పెరగొచ్చా తగ్గొచ్చా వైసీపీకా పెరగొచ్చునే అనుకుంటున్నాము కాకపోతే ఇంకోటి ఒకటి ఆ రోజు కానీ ఈ రోజు కానీ ఎప్పుడైనా కానీ జగన్మోహన్ చూసి ఓటేస్తున్నారు కానీ వేరే వాళ్ళని చూసి అభ్యర్థులను చూసి ఓటేసే వాళ్ళు ఎవరు లేరు ఇప్పుడు లక్ష్మి గారు 2 సార్లు ఓడిపోయి ఉన్నారు కదా ఆ సానుభూతితో ఈసారి ఏమైనా గెలిపించే అవకాశం వనబాక లక్ష్మి గారు పాపం ఆమె అయితే మంచి లీడరే ఎన్నుకున్న పార్టీ అనేది పార్టీని బట్టి ఉంటుంది కదా అభ్యర్థి ఇప్పుడు బీజేపీ జనసేన పార్టీ కూడా ఉన్నాయి వాటి ఏమైనా గెలిచే అవకాశాలు అది మనకు ఇక్కడ ఎక్కువ లేదు కదా అంటే రెండు పొత్తు పెట్టుకుంటే అయినా కష్టమే కష్టమే హైదరాబాద్లో ఆల్రెడీ బీజేపీ సత్తాడి చూపింది కానీ అయినప్పటికీ కూడా మనకి ఇక్కడ అంత లేదు ఇక్కడ అంత ఇది లేదు ఆంధ్రప్రదేశ్ అంటే వైసీపీ గెలిచే అవకాశాలు ఎక్కువ వైసీపీ గెలుస్తుంది ఇప్పుడు బై ఎలక్షన్ వస్తున్నాయి ఇప్పుడు అధికార పార్టీ ఏది ఉంటే బై ఎలక్షన్ మామూలుగా అదే గెలుస్తుంది అంటే వైసీపీ చేసే పనులు ముఖ్యమంత్రి చేసే పనులను బట్టి పార్టీ గెలిచే అవకాశం ఉందనుకుంటున్నాం మేము మా ఉద్దేశం ఈ 18 నెలలు బాగా చేశారా జగన్ పర్వాలే ఈ కరోనా మూమెంట్లో ఇంత బాగా ప్రజలకి అన్నానికి వాటికి ఇబ్బంది లేకుండా నెలకు 2 సార్లు రేషన్ ఇవ్వటం వాళ్ళకి ఆకలి అనేది తెలియకుండా రాష్ట్రాన్ని తీసుకుని వచ్చాడంటే చాలా గొప్ప విషయం పనులు లేని టైంలో ఉచితంగా రైస్ ఇచ్చి డబ్బులు కూడా లేకుండా ఉచితంగా రైస్ నెలకు 2 సార్లు ఇచ్చి టైం టు టైం 15 రోజులకు ఒకసారి 15 రోజులకు ఒకసారి ఇచ్చి వీళ్ళకి ఆకలి తీర్చి అంటే బయట పని చేసుకొని తెచ్చుకొని కాయ కష్టం చేసుకొని తినే మాలాంటి వాళ్ళు ఆ పనులు లేక ఇళ్లలో ఉన్నప్పుడు ఆకలి తీర్చిన ఘనత ఒక జగన్మోహన్ రెడ్డి గారిది అమ్మ ఒడి మీద పథకాలన్నీ ఎలా ఉన్నాయి అమ్మ ఒడి ఇప్పుడు కూడా స్కూళ్ళు ఫోన్లు చేసి వెంటనే ఆధార్ కార్డులు అయితే సబ్మిట్ చేసి సప్లిమెంట్ చేసుకుంటున్నారు ఇబ్బంది లేదు
వాలంటీర్ వ్యవస్థ ఫస్ట్లో ఏదో అనుకున్నాం కానీ వాలంటీర్లు ఎందుకు అనవసరం అంతమందిని పెట్టి వాళ్ళకి జీతాలు అనవసరం అని కానీ వాలంటీర్ చేసే వర్క్ ఉద్యోగస్తులు కూడా చేయటంలే అంటే వాళ్ళు 5000 కి తగ్గ జాబ్ కంటే ఇంకా ఎక్కువ చేస్తున్నారు వాళ్ళు లేకుంటే ఇప్పుడు అందరికీ పెన్షన్లు అయితే ఏమి ఈ అమ్మఒడి పథకాలు అయితే ఏమి ఈ ఇంకా ఈ రాస్తున్నా కదా ఇళ్ల పట్టాలు రాయాలని ఎవరు అర్హత కలిగినాడు అంటే 50000కి ఒక వాలంటీర్ పెట్టడం చాలా గ్రేట్ ఇది ఎందుకంటే ఆ 50000 వరకు అతను వాలంటీర్ చూసుకొని ఇళ్లలో ఉన్నోళ్ళు ఎవరు లేనోళ్ళు ఎవరు టాలీ చేసుకున్నది ఈజీగా ఉంటుంది వర్క్ అందువల్ల వాలంటీర్ సిస్టం పెట్టడం ఫస్ట్లో ఎందుకు ఉంటుంది అనుకున్నాము వాళ్ళ వల్ల యూజ్ అవుతుంది ప్రజలకు యూజ్ అవుతుంది ప్రతి ఒక్క కార్యక్రమం అందు సామాన్య మానవుడికి అందుబాటులోకి తెలుస్తుంది పథకం అనేది ఇప్పుడు పలానా పథకం దేనికి ఈ పథకం దేనికి దీనికి ఎవరు అర్హత కలిగిన వాళ్ళు అనేది వాలంటీర్ ద్వారా ప్రజల్లోకి వెళ్తుంది ఇబ్బంది ఎలక్షన్ అని కాదు ఎట్ట ఎలక్షన్ బై ఎలక్షన్ ఉంది కాబట్టి పెడుతున్న అతను బల్లి దుర్గాప్రసాద్ మంచి లీడరు అతను చనిపోయినాడు ఆ సానుభూతితో ఎలక్షన్ పెడుతున్నాడు పెడుతున్నప్పుడు క్యాండిడేట్ని బట్టి ఓటింగ్ ఉంటుంది అందులో ప్రజలు వైసీపీకే గెలుస్తుందని మా ఉద్దేశం ఏంటంటే అతను చేసే పథకాలు కానీ ప్రజల్లోకి వెళ్ళే విధానం చూస్తే వైసీపీ విన్ అవుతుంది అనేది మా ఉద్దేశం మా మనస్తత్వం ఓడుందంటే ఆమె ఇంతకుముందు తిరుపతి పార్లమెంట్కి ఎప్పుడు పోటీ చేయలేదుగా ఇది ఫస్ట్ టైం చేయటం అందులో ఇది ఉప ఎన్నికలు అధికార పార్టీకే ఎక్కువ అవకాశం ఉంటుంది కాకుంటే టీడీపీ లీడర్స్ ఆమెకి అనుకూలంగా బట్టి ఆమెకు ఓటు శాతం పెరుగుతుంది కానీ ఈ వైసీపీకి కూడా ఓట్లు జగన్మోహన్ రెడ్డి చూసి ఓట్లు వేస్తున్నారు కానీ లీడర్ని బట్టి ఇక్కడ ఎవరు వేయటం లేదు అది అంటే ఇప్పుడు పోయినసారి చూస్తే ఎలక్షన్లో 2.5 లక్షల మెజారిటీ వచ్చింది వైసీపీకి ఈసారి పెరగొచ్చా తగ్గొచ్చా ఆయన చేసిన 18 నెలల పనితీరు బట్టి అంటే ఉప ఎన్నికలు కాబట్టి అంత మెజార్టీ రాకపోయినా 2 లక్షలు దాటు అంటే పెరుగుచ్చు అనేది తగ్గొచ్చు అనేది మనం ఓన్గా చెప్పలేము ఎందుకంటే ఒక్కొక్క నియోజకవర్గంలో ఒక్కొక్క విధంగా ఉంటుంది ఓటు శాతం ఆమె ఒక సీనియర్ నాయకురాలు కాబట్టి దినభాకర్ లక్ష్మి గారు మాజీ ఎంపీ కాబట్టి ఆమెకి ఓటు బ్యాంక్ కూడా ఉంది కాబట్టి ఓటు శాతం అనేది ఖచ్చితంగా మనం చెప్పలేము కానీ వైసీపీ ఇన్ అవుతుంది అనేది మా ఆలోచన ఇప్పుడు బీజేపీ ఉంది పవన్ కళ్యాణ్ పార్టీ ఉంది వీటికి ఏమైనా వచ్చే మెజారిటీ ఏమైనా ఉందా అంటే వాళ్ళ ఓటు శాతం వాళ్ళకు ఉన్న శాతం వాళ్ళకి పడుతుంది తప్పితే గెలిచే అంత ఛాన్స్ బీజేపీకి కానీ జనసేన పార్టీకి కానీ లేదు ఎందుకంటే ప్రజల్లో చుచ్చుకోబోయేంత మనస్తత్వం ఆ పార్టీకి లేదు అంటే లీడర్ని బట్టి నేను చెప్పేది ఇక లోకల్ నాయకులు మారి వాళ్ళు ఏదన్నా మార్పు చెందితే తప్ప విన్ అయ్యే ఛాన్స్ కొంచెం తక్కువే ఆల్రెడీ తెలంగాణలో బీజేపీ సత్త దాటిందంటే ఇప్పుడు మన ఏపీలో సత్తి దాటిందంటే ఆడ ఆల్రెడీ ఎంపీ ఉండడు ఎమ్మెల్యే ఉండడు ఇక్కడ ఎవరు లేరు ఆంధ్రప్రదేశ్లో బీజేపీకి అంటే జనసేనతో పొత్తు పెట్టుకొని వైసీపీ పోటీ ఇవ్వగలుగుతుందా ఒకసారి జనసేనతో పొత్తు పెట్టుకుని మాయావతికి ఎంత శాతం వచ్చింది ఓటు శాతం గూడు టికెట్టు జనసేన పార్టీకి ఇచ్చారు మాయావతి పొత్తు పెట్టుకున్నారు అంతకుముందు బీజేపీ పొత్తు పెట్టుకుంది ఏమాత్రం వచ్చింది ఓటు శాతం అంటే కలిసినా కానీ పోటీ ఇవ్వడం కష్టం అయితే ఇప్పుడు వైసీపీకి గెలిచే అవకాశం బాగా 99% ఉంది.